V6 subscribers, 90 లక్షలు YouTube లో మరో మైలురాయిని చేరుకున్న V6 న్యూస్ ఛానల్ మన రాష్ట్రం మన భాష మన బతుకు మన వార్తలతో జనం ఆదరణ పొందిన V6 వెలుగు ఛానల్ మరో మైలురాయిని చేరుకుంది YouTube లో V6 వెలుగు న్యూస్ ఛానల్ ప్లాట్ఫామ్ 90 లక్షల మంది సబ్స్క్రైబర్ల మార్కును అందుకుంది మన తెలంగాణ జనం అంతులేని అభిమానంతో మరింత వేగంగా కోటి సబ్స్క్రైబర్ల దిశగా సాగుతున్నది ఈ మైలురాయికి చాలా ప్రత్యేకతలు ఎలాంటి స్పెషల్ క్యాంపెయిన్లు పేడ్ ప్రమోషన్లు లేకుండా కేవలం వార్తలకే పరిమితమైన ఒక ఛానల్ ప్లాట్ఫామ్ ఆర్గానిక్ గా 90 లక్షల మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకోవడం అత్యంత అరుదు అంటూ ఒక వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో లేకపోతే పార్టీ తీసుకోండి టిఆర్ఎస్ పార్టీ బలం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న పార్టీ మా బలం 60 లక్షలు టిఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీలు మాకు 40 లక్షల 50 లక్షల భారతీయ జనతా పార్టీ మాకు 30 లక్షలు ఈ అందరి బలాల కంటే V6 బలమే ఎక్కువ 90 లక్షల మంది V6 ను ఫాలో అవుతా ఉన్నారు అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న దాంట్లో ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నలుగురు కూడా చూసే అవకాశం ఉంటుంది అది వేరుగా ఎందుకంటే ఇప్పుడు టీవీలో పెడతాం టీవీ పెట్టినప్పుడు ఒక్కటే సబ్స్క్రైబర్ ఉంటాడు కానీ నలుగురు చూస్తారు ఇంట్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద V6 ను చూస్తున్న వాళ్ళ సంఖ్య మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద 1,35 లక్షల మంది V6 ను ఫాలో అవుతా ఉన్నారు V6 ను వెలుగును ఫాలో అవుతా ఉన్నారు ఎందుకు ఇంత బలమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అయింది అని అంటే బికాజ్ ఆఫ్ V6 సక్సెస్ వెనకాల ఒకటి ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి అంకం రవి రవి అంకం సారు రెండోది ఏంటంటే రవి అంకం సారు కంటెంట్ ఎట్లా వేస్తాడంటే చిన్న పిల్లల్ని రేప్ చేసిరనో ఈ ఫేక్ వార్తలు ఈ స్పెక్యులేటివ్ న్యూస్ ఇవి ఏవి ఉండవు స్పష్టంగా స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడే దాన్ని వార్తగా తీసుకుంటారు మీరు చూడండి ఒకప్పుడు ఈనాడులో వార్త వస్తే ఇది నిజమే కావచ్చు కానీ అలా V6 లో వెలుగులో వార్త వస్తే ఎస్ ఇది కరెక్ట్ అనుకునే కాడికి వచ్చింది మిగతా పత్రికల్లో ఎన్ని వచ్చినా V6 చూసి వెలుగు చూసిన తర్వాతనే ఈ వార్తను ఫైనలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇక ఈ 90 లక్షల మంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో 1,35 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న V6 ను వెలుగును బ్యాన్ చేయాలి అని కేటీ రామారావు చెప్తా ఉన్నారు అంటే 1,35 లక్షల మంది ప్రజలను బ్యాన్ చేయాలి వాళ్ళ ఆలోచనలను బ్యాన్ చేయాలి వాళ్ళ అభిప్రాయాలను బ్యాన్ చేయాలనేటువంటి ఒక ఏది ఆలోచన వ్యక్తం చేసినాడు సో మరి ఈ 1,35 లక్షల మంది ఈ వీళ్ళ బలం V6 బలం ఎంత కాదనుకున్నా తెలంగాణలో 100% నెంబర్ 1 ఛానల్ 100% 100 కూడా కాదు 100% టీ న్యూస్ ఛానల్ ఎవడన్నా చూస్తాడా పోయి ఇప్పుడు టీ న్యూస్ ఛానల్ ను చూడు రి V6 ఛానల్ చూడు టీ న్యూస్ ఛానల్ మొన్న దాకా కామెంట్లే ఆఫ్ చేసుకొని కామెంట్లే ఆఫ్ చేసి ఈ మధ్య ఏం చేస్తారు అంటే అది మానిపులేట్ చేస్తారు ఎక్కువ మంది చూస్తారు మానిపులేషన్ చేస్తారు సరే ఏ చేసినప్పటికి కూడా మీరు ఈ అంకం రవి సార్ ఉన్నని రోజులు ఈ ఛానల్ కు దీని ప్రతిభకు దీని వన్యకు ఎలాంటి డోకా లేదు నేను గర్వంగా చెప్తున్నాను నేను V6 ప్రోడక్ట్ ఒరిజినల్ గా V6 ప్రోడక్ట్ నేను అంతకుముందు కూడా ఎన్నో సంస్థల్లో పనిచేసినప్పటికీ అంటే ఒక మనిషికి మనిషి దగ్గర ఉన్నటువంటి టాలెంట్కి సరైన పట్టాభిషేకం V6 లో జరిగింది నేనే కాదు చాలామందిలో జరిగింది ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రైనీ అయినారు కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఇవాళ నేను టీ న్యూస్ లో పనిచేసినా నేనన్నా రెజ్యూమ్ ఇస్తే ఉద్యోగం వస్తే అడుగు పోతుంది క్యూ ఈడా ఈ V6 లో పనిచేసినా అంటే ఉద్యోగం వస్తుంది ఏడైనా అదొక బ్రాండ్ తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిందంటే తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ సకల జనులు ఎట్లా చేసిర్రో సకల జనులను మించినటువంటి అభిప్రాయాన్ని సకల జనుల అభిప్రాయాన్ని ప్రపంచం ముందుకు తీసుకుపోయింది V6 ఛానల్ V6 ఛానల్ ఒక సక్సెస్ఫుల్ CEO అంకం రవి ఎడిటర్ అంకం రవి ఆయన ద్వారా జరిగింది V6 ఛానల్ ఇలా గర్వంగా చెప్తా ఉన్నా ఎస్ అంకం రవి ఇస్ మై బాస్ నేను చెప్తా ఉన్నా ఇట్లా చాలా మంది చెప్పుకుంటారు ఆయన దగ్గర పనిచేసినోడిగా ఆయన దగ్గర నేర్చుకున్నోడిగా ఆయన దగ్గర ఉండే మనస్తత్వం ఏంటంటే ఆయనకు తెలియకపోతే మనం చెప్పింది కూడా వింటాడు అచ్చా ఇది రావచ్చు అని ఉంటాడు అభిప్రాయం డౌట్ ఆఫ్ బెనిఫిట్ లో ఉంటాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు అంత మంచి ఛానల్ అది ఇలా ఇటువంటి వాటిని బ్యాన్ చేయాలి V6 ను బ్యాన్ చేయాలి వెలుగుని చూడొద్దు అంటే గమ్మతి విషయం ఏంటంటే కేటీఆర్ ఆ తర్వాత కవిత వీటిని చూడొద్దు వీటిని బ్యాన్ చేయాలని ఎప్పుడైతే చెప్పారో చెప్పిన తర్వాత 5 లక్షల మంది పెరిగింది దీనికి మరి ఇది అంకం రవి సార్ మీ ప్లానా ఏంటి అని చెప్పించేది అనేది తెలియదు కానీ
కానీ మొత్తానికి అయితే వాళ్ళ నోటి ద్వారా ఇప్పుడు V6 కు వెలుగుకు అనవసరమైన బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు అంతే. దాని V6 ను వెలుగును అద్భుతంగా పెంచారు. సరే ఏది పెంచినప్పటికీ ఒకటైతే సత్యం, ఇక క్యూన్యూస్ ను క్యూన్యూస్ ఎట్ట నడుస్తుంది కూడా కేసీఆరే చూసి చూసి ఆశపడ్డాడు. క్యూన్యూస్ ఎట్ట నడుస్తుందో చూస్తా అని చూసి 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 ఆశపడ్డాడు కేసీఆర్. ఇప్పటి కూడా చూస్తూనే ఉన్నాడు. V6 ఛానల్ని కానీ క్యూన్యూస్ని కానీ లేకపోతే ఇంకా ప్రజల పక్షాన నుండి ఏ దాన్ని ఎవడు ఏం చేయలేడు. నేను చెప్తున్నాను కదా, నేను కూడా ఏం చేయలేను. అంత బలమైనటువంటి నా ఛానల్నే నేనేం చేయలేను. అంత బలమైన పునాదులు ఉన్నాయి వాటికి. కాబట్టి ప్రజలు అనుకుంటే తప్ప నాయకులో ఒక్కడో ఇద్దరు అనుకుంటే అయ్యేది కాదు. ఇవాళ 90 లక్షల మంది V6 కు కోటికి దగ్గరలో వచ్చేసింది. 35 లక్షల మంది అన్న ప్లాట్ఫామ్. ఇవాళ క్యూన్యూస్ కూడా కనీసం 30-35 లక్షల మంది ఫాలోవర్స్ తో ఉంది. 30-35 లక్షల మంది అంటే ఈ ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్లే అసలు అంటే వెళ్ళేది పబ్లిక్ వెళ్ళేది 70 లక్షల వరకు వెళ్తుంది. ప్రతి 48 గంటల్లో క్యూన్యూస్ చూసే వాళ్ళ సంఖ్య 1/2 కోటి. ఎస్, 1/2 కోటి మంది ఒకటే ఒక ప్లాట్ఫామ్ మీద చూస్తారు. అది ఇక అన్ని ప్లాట్ఫామ్లో చూసుకుంటే దాదాపు 80 లక్షల మంది క్యూన్యూస్ చూస్తారు ప్రతి 48 గంటలకి. సార్, నేనేమంటున్నంటే ఒక యుగం పోయి పాత తరం పోయి కొత్త తరం వస్తుంది. వచ్చినప్పుడు కొత్త తరాన్ని కొంతమంది వాడుకుంటారు, కొంతమంది వాడుకోలేరు. నిజంగా 100% కరోనా నిలబెట్టింది మమ్మల్ని. అప్పుడు పేపర్లు అందుబాటులో లేవు, తర్వాత ఎందుకంటే నేను మొదటి బాధితునిగా పేపర్ చదవకపోతే అయ్యేది కాదు. మరి నా లెక్క ఎంతమంది బాధపడుతున్నారు అని పేపర్లను తెర మీదకి దేవాల్సి వచ్చినటువంటి ఉండే. సరే అక్కడ V6లో తీన్మార్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే క్యూన్యూస్లో మార్నింగ్ న్యూస్ కానీ ఇవి వీటి స్టాండర్డ్స్ని ఎప్పటికీ మెయింటైన్ చేస్తూనే ఉంటే చేస్తాయి కూడా. సో 90 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కలిగిన V6 ఛానల్కి ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఎందుకంటే ఒక బలమైనటువంటి ఒక చిన్న కంగ్రాచులేషన్స్ చెప్పండి. 1-1-1 V6 ఛానల్కి ఒక చిన్న మల్లన్న, బిత్తిరి సత్తి, సంగప్ప, సావిత్రి ఎంతో మంది అబ్బా ఒక్కరేంది ఓ ఎంతో మంది నేను చెప్తున్నా కదా. అందులో నుంచి వెళ్ళినోడు బయట పక్క హీరో అయిండు, దాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నోడు జీరో అయిండు అంతే. V6 గట్టిగా ఉంటుంది సార్. కంగ్రాచులేషన్స్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన బలగం V6కే సొంతం 100%. కంగ్రాచులేషన్స్ అంకం రవి సార్, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ V6 ఛానల్ 100% సక్సెస్ ఉంటే అందులో 88% మీదే ఉంటుంది. అది ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ CEO నేను ఎక్కడ చూడలే కూడా. కంగ్రాచులేషన్స్ సార్.